దేవుని వాగ్దానం. హన్మకొండ, వరంగల్, కాజీపేట్ ట్రై సిటీ ప్రజలకు శుభవార్త. ఈ ఫిబ్రవరి 6, 7, 8, 9 దినాలు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్ హన్మకొండలో సభలు. రాజమండ్రి, వైజాగ్, విజయవాడ ఏ ఉద్యమం అయితే పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ, స్వస్థత, జీవితాలు మారడం, అనేక మంది దైవజనులు, అభిషక్తులు అనేక రీతులుగా ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు ఈ సభలకి. ఆ ట్రై సిటీ ప్రజల్ని, ఆ ప్రాంతంలో ఉన్న వారిని ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మేమే మినిస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి రావట్లేదు, ఏ పరిచర్ని డిస్టర్బ్ చేయడానికి రావట్లే. మేము కూడా కాపర్లం కాబట్టి మనందరం కలిసి 4 దినాలు బలంగా దేవుని రాజ్యం హన్మకొండ సిటీలో కట్టబడును గాక. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానం, ఇది అందరికీ తెలియచేయండి. ఈ 4 డేస్ కూడా పరలోకం భూమి మీదకి రాబోతుంది. దేవుడు మనందరినీ నడిపించి దీవించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ఆత్మీయంగా బలపడడం. కొన్నిసార్లు మన జీవితంలో ఏదో చాలామంది చక్కటి సాక్ష్యాలు చెప్తున్నారు, నేను ఏదో ఆలోచించుకుంటూ నా జీవితంలో ఏ సమస్యతో, ఏ మానసిక ఒత్తిడితో నేను కుంగుతున్నాను. టైంకి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నిజమేనండి, టైంకి దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే మన కష్టంలో, మన దుఃఖంలో, మన బాధలు, మన సంతోషంలో, మన వేదనలు, మనకున్న ప్రతి పరిస్థితిలో దేవుని స్వరం మనల్ని బలపరుస్తుంది. అందుకనే మాట్లాడే దేవుడు మన దేవుడు. రోజు ఉదయం నీతో మాట్లాడడానికి, నా ప్రియ కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా ప్రియ కుమారుడా, నీతో ఉన్నా, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు ఏ విషయంలో భయపడకు, నేను వాగ్దానం చేస్తున్నాను అని ఒక్కొక్క మాటని రేమావలే నీ ఇంటికి తలుపు తట్టి నీ ఫోన్లో నుంచి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ దినం దేవుని వాగ్దానం ద్వారా. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, కలత చెందకండి, భయపడకండి. ఎగ్జామినేషన్ రాస్తున్న బిడ్డలారా, ప్రిపేర్ అవుతున్న బిడ్డలారా, తప్పక ప్రభు కృప ఉండాలి. మీరు కూడా కష్టపడి చదవండి, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఉదయకాలం మీరు అందరు ఎదురు చూస్తున్నారు, ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు దేవుడు, ఏం వాగ్దానం. కాబట్టి చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 60:14. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు. యెహోవా పట్టణమనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోన్ అనియు నీకు పేరు పెట్టెదరు. నిన్ను తృణీకరించిన వారు, నీ సంతానముని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని అవమానపరిచిన వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడతారట. ఏం పడతారట? సాగిల పడతారు. నిన్ను అవమానపరిచే పరిస్థితులు, నిన్ను కృంగదీసే పరిస్థితులు, నిన్ను గాయపరిచే పరిస్థితులు, ఒకవేళ అది మనుషుల ద్వారా, శత్రువు ద్వారా ఏదైనా కానీ, ప్రతిదీ కూడా అది నీ సమస్య కానీ, నీ వ్యాధే కానీ, నీ రోగము, నీ భారము, నీ పాపము, నీ చీకటి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నిన్ను తృణీకరించి నిన్ను గాయపరిచిన మనుషులే కావచ్చు, అది శరీర సంబంధమైన వ్యాధి కావచ్చు, బాధలే కావచ్చు, అవి నీ ఎదుట సాగిల పడబోతున్నాయట. నీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత విషయాల్లో, కోర్టు విషయంలో, పిల్లల విషయంలో, భర్త విషయంలో, యవ్వన విషయంలో, స్టడీస్ విషయంలో, ఒకవేళ ఏ ఏ పోరాటాలు, ఏ ఏ బాధలు, ఏ ఏ సమస్యలు, ఏది నిన్ను బాధ పెట్టినా చూడండి, నిన్ను బాధ పెట్టు సంతానపు వారు కూడా నీ దగ్గర సాగిల పడబోతున్నారు. దేవుడు అట్లా గణపరుస్తాడండి, నిన్ను అట్లా చెయ్యబోతున్నాడు. వింటున్నావా? నువ్వు సిగ్గుపరచబడ్డావేమో, విసర్జించబడ్డావేమో, వ్యాధితో మొత్తబడ్డావేమో, సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నావేమో, రోగ భయం, మరణ భయం, ఏదైనా నీ ఎదుట సాగిల పడే విధంగా దేవుడు చేయబోతున్నాడు. అది మనుషులే కానీ, సమస్యలే కానీ, ఏదైనా. ఎందుకు? నువ్వు ప్రభుని కలిగి ఉన్నావు, నీ మీద వెలుగు, మహిమ, గ్లోరీ ఉంది. కాబట్టి ధైర్యం తెచ్చుకో. అందుకని ఈరోజు చక్కటి వాగ్దానం ఏంటంటే, నీ ఎదుట నీ శత్రువులు సాగిల పడే విధంగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏ పోరాటాల గుండా ప్రయాణం చేస్తున్నా అన్నీ నీ ముందు అణిచివేయబడదు, అన్నీ నీకు సాగిల పడబోతున్నాయి, అన్నీ నీకు లొంగిపోబోతున్నాయి. దేవుడు అలా చేయబోతున్నాడట. కాబట్టి నీ శత్రువులు నీ ఎదుట సాగిల పడే విధంగా దేవుడు చేస్తున్నాడంటే అది ఏదైనా కానీ ఎంత అద్భుతం. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ధైర్యంగా ఉండండి, ప్రభుని స్తుతించండి, ఆయన నామాన్ని కనపరచండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి
సమస్తాన్ని నీకు లోబరుస్తున్న దేవునికే మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు నాయన, వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయండి ప్రభ. రక్షణ లేని గృహాలకు రక్షణ, పాపక్షమాపణ, రోగములతో వ్యాధులతో మొత్తబడిన బిడ్డలకి యేసు పొందిన గాయముల వలన స్వస్థత కలుగునుగాక. కోర్టు కేసుల నుంచి విడిపించండి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి, వ్యాధి బాధల నుంచి విడిపించండి, అప్పుల సమస్యల నుంచి విడిపించండి. అయ్యా, ఇంటర్ టెన్త్ రకరకాల ఎగ్జామ్స్ గ్రూప్స్ ప్రతి బిడ్డకి నీ చేపట్టి మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తి, ఆరోగ్యాన్ని ఇచ్చి రాయించండి. అయ్యా, ఎవరెవరు బిడ్డలు ప్రెషర్స్ గుండా వెళ్తున్న విడుదల దయచేయండి. అంతేగాక ప్రభు, జాబ్ లేని వారికి జాబ్ ఇవ్వండి, గర్భఫలం లేని స్త్రీలను వారి గర్భములు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా, రక్తస్రావ రోగములు రాన విధ రోగములను ముట్టి స్వస్థపరచండి. ఇదిగో ప్రభ, ఎవరు ఏ మనసులో ఒత్తిళ్లతున్నారు విడుదల, కోర్టు కేసు కానీ అబద్ధపు కేసులు కానీ అన్యాయం కానీ కొట్టివేయబడాలి వారి జీవితాల్లో. ఇదిగో ప్రభ, వారిని స్తృణీకరించిన వారు సాగిలపడాలి, వారి అవమానపరిచింది లొంగిపోవాలి వారికి, అట్టి విధంగా మీరు చేయండి. ఇదిగో ప్రభ, ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబానికి వాగ్దానం నెరవేర్పులోనికి వచ్చును కాక ఈ సంవత్సరం అంతా. ఎవరిది బర్త్డేనో ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం వారి పట్ల జరుగును కాక అని ప్రకటిస్తున్నాం. ప్రతి బిడ్డలకి విడుదలని, సమాధానాన్ని, కుటుంబాల్ని, సమస్తముకి మీరు జయం దయచేయమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారి, ఉదయకాల వాగ్దానం అందరు రిసీవ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీరు బెల్లంపల్లికి రావాలనుకుంటే శనివారం మీటింగ్కి వచ్చి ప్రేయర్ చేయించుకొని ఆదివారం ఉండి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా ఆదివారం 3 ఆరాధనలు మమ్మల్ని కలవచ్చు. కాబట్టి ప్రతి వాగ్దానం మీ పట్ల దేవుడు నెరవేర్చును గాక. ప్రైజ్ ద లార్డ్.